హలో ఫ్రెండ్స్ నేను రాజు బిర్రమ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో వైఎస్ఆర్సిపి అరాచకాలు ఎక్కువైపోయాయని చెప్పేసి తెలుగుదేశం అలాగే జనసేన పార్టీ వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు నిన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ కూడా అవే విమర్శలు చేశాడు ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయో వీటిని దుర్వినియోగం చేస్తున్నారు అంటే ఎక్కడ పడితే అక్కడ వీటిని విచ్చలవిడిగా వాడుతున్నారు మా జనసేన కార్యకర్తలపై ఈ కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ నిన్న తీవ్రస్థాయిలో దచ్చిమెత్తారు మరీ ముఖ్యంగా పూతలపట్టు నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యే జనసేనకు సంబంధించిన కార్యకర్తలు రోడ్లు బాగాలేవని చెప్పేసి ప్రశ్నించినందుకు వాళ్ళపై ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళని జైలు పంపించారు అయితే కోర్టు కూడా ఈ ఎస్సీ ఎస్ ఎస్టీ అట్రాసిటీ కేసును అనవసరంగా బనాయించి వీళ్ళను తీసుకొచ్చారని చెప్పి కోర్టు కూడా ముట్టికాయలు వేయడం జరిగింది ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేకుండా వీళ్ళపై ఇలా కేసులు పెట్టడం ఏంటని చెప్పి ఆ ఎమ్మెల్యేకు వార్నింగ్ కూడా కోర్టు ఇచ్చిందట అంటే ఇది పరిస్థితి ఏదో విధంగా ప్రశ్నించిన వాళ్ళ గొంతు నొక్కాలి ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా చాలామంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న వాటిపై విమర్శలు చేస్తున్నారు ఇక్కడ విమర్శలు చేస్తారు ఎందుకంటే మీ ప్రభుత్వం మంచిగా ఉంటే డెఫినెట్గా పొగుడుతారు మెచ్చుకుంటారు మీ ప్రభుత్వం చేసే తప్పుడు తడకల ప్రయత్నాలని అంటే పనులని జనాలు ఖచ్చితంగా విమర్శిస్తారు ఎదురిస్తారు ప్రశ్నిస్తారు ప్రశ్నించినప్పుడు దాన్ని అర్థం చేసుకొని ఓహో మన వైపు నుంచే ఇలాంటి తప్పులు జరుగుతున్నాయా దీని నుంచే మనం ఏం నేర్చుకోవాలి ఈ తప్పుల నుంచి మనం ఎలా బయటపడి మళ్ళీ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ మనం అధికారంలోకి రావాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాలు ప్రశ్నించినప్పుడు దాన్ని ఒక అద్భుతమైన అవకాశంగా తీసుకొని వాటిని సరిదిద్దుకొని వెళ్తే బాగుంటుంది కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలా ఉందంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఎలా ఉన్నారంటే ఇవాళ అడుగడుగున వాళ్ళకు విమర్శలు అడుగడుగున వాళ్ళకు ప్రశ్న ప్రశ్నల వర్షాలు కురుస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇంటింటికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి వెళ్తూ ఉంటే వీళ్ళను ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే ఇవాళ రోడ్లు ఎట్లా ఉన్నాయి అలాగే పింఛన్లు సరిగ్గా రావట్లేదు అమ్మఒడి కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రావట్లేదు చాలా విషయాల్లో వీళ్ళను ప్రశ్నిస్తూ ఉంటే ఎదురు సమాధానాలు చెప్తూ వాళ్ళని బెదిరించి కొంతమందిని అయితే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పట్టుకపోతున్నారు విజయవాడలో ఒక సాధారణ పీపుల్ ఒక ఆయన ఇలాగే ప్రశ్నించాడు ప్రశ్నిస్తే అప్పటికప్పుడు పోలీసులు అతను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆయన మీద కంప్లైంట్ పెట్టారు అంటే కేసు నమోదు చేశారు అంటే ఎందుకు అంటే ప్రశ్నించకూడదా నోర్లు మూసుకోవాలా ఇదేమన్నా రాచరిక పాలన ఇది ప్రజాప్రభుత్వం ప్రజలు మీకు ఓట్లేసి మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ఖచ్చితంగా వాడు ప్రశ్నిస్తాడు దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ మనం ఎన్నికల్లో గెలవాలంటే మనం ప్రజలు ఏదైతే మనం అడుగుతున్నారో అది చేసి చూపించాలి అవి పక్కన పెట్టి ఎంతసేపు ప్రశ్నించే వాళ్ళను వాళ్ళ మీద దౌర్జన్యంగా వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేస్తారంటే ఎట్లా అందుకే ఇప్పటికైనా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇంకా రెండు సంవత్సరాలు ఒకటిన్నర సంవత్సరం ఉంది చాలా జాగ్రత్తగా ప్రజలను అర్థం చేసుకొని రాజకీయాలు చేస్తే అంటే ప పరిపాలన చేస్తే బాగుంటుంది కానీ ఎంతసేపు దిక్కుమల్ల రాజకీయాలు మరీ ముఖ్యంగా వాలంటీర్స్ అని పెట్టుకున్నారట ఆ వాలంటీర్స్ అయితే నిజంగా గూఢాచార వ్యవస్థగా పనిచేస్తున్నారు ఎంతసేపు ఎవడు ఎవడికి ఓటేస్తాడు రాబోయే ఎన్నికల్లో అంటూ ఒక డాటా తీసుకెళ్ళి ప్రభుత్వానికి అప్పచెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అంటారు నాకు ఈ ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులను మా పార్టీ నాయకుల కన్నా నేను నమ్మేది వాలంటీర్లే అంటే అర్థం చేసుకోండి వాలంటీర్లు ఎంత గూఢాచార వ్యవస్థగా ఉన్నారు అనేది అందుకే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిన్న తీవ్రస్థాయిలో ధ్వజమి ధ్వజమెత్తడానికి కారణం ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రశ్నించిన వాళ్ళని మీద కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించి నానా రకాల ఇబ్బందులు పెట్టి అంటే ఎవరు నోరు ఎత్తకుం ఎత్తకుండా వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న చాలా తీవ్రస్థాయిలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు